తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పుష్ప సినిమా షూటింగ్ నుండి గోకవరం మండలంలోని కృష్ణనపాలెం గ్రామంలోని ఒక పూరి పాకలోని బడ్డీ కొట్టులో అల్పాహారం టిఫిన్ కోసం సినీ నటుడు అల్లు అర్జున్ ఆగడం పాకలో నుండి బయటకు వస్తుండగా యువకులు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కృష్ణనపాలెం గ్రామంలో పూరి పాకలో టిఫిన్ చేసిన అల్లు అర్జున్ ముందుగా స్థానిక కొట్టు వద్దకు వెళ్లి అక్కడ ఎగ్ ఆమ్లెట్ వేయించుకుని శివ అనే బడ్డీ కొట్టు వద్ద టిఫిన్ చేశారని హోటల్ యజమాని శివ కిల్లి కొట్టు అతను చూసిన స్థానికులు చెబుతున్నారు. సాధారణ వ్యక్తుల తమ హోటల్లోకి వచ్చారని ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నావని రోజుకు ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారని అన్నారు. అంతేకాకుండా వెళుతూ తన కొట్టు వద్ద ఉన్న ఒక అబ్బాయిని తన వద్ద డ్రైవర్గా కల్పిస్తానని చెప్పారని వెళుతూ వెళుతూ ఒక ఆటోగ్రాఫ్ ఒక వాటర్ బాటిల్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారని వేడివేడి దోశ నాతో వేయించుకుని తిన్నారని వెళుతూ 500 ఎక్స్ట్రా ఇచ్చారని అన్నారు. మరో 10 రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పారని ఈ సందర్భంగా అతను తెలిపారు. అంత పెద్ద హీరో ఇక్కడికి వచ్చాడంటే చాలా బాగా ఫీల్ అవుతున్నాం. మా పూరు గురిసిలోకి వచ్చాడంటే అయితే చాలా బాగా ఫీల్ అవుతున్నాం. ఒక్కొక్కరు వస్తాకే ఫీల్ అవుతారు, ఊళ్ళో ఊళ్ళే ఫీల్ అవుతారు కొంతమంది. అలాంటిది అంత పెద్ద హీరో వచ్చి కూర్చున్నాడంటే ఈ రూపం కుర్చీలో కూర్చున్నాడంటే మాకు చాలా బాగా ఫీల్. వేడిగా వేసి ఇచ్చానండి. దోశ ఒకటే వేసానండి, ఒక దోశ తిన్నాడైనా ఏం తీసుకోలేదు. దోశ ఒకటే తిని వాటర్ తాగారు. వాటర్ బాటిల్ కూడా నా దగ్గర ఉంది, అది తాగింది.